ఈరోజు పవనన్న ప్రజాబాటలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 9వ రోజు విజయవంతంగా ఈ యొక్క ప్రజాబాటను ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజానికం ప్రత్యేకంగా మహిళలు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రతి అక్క చెల్లెలు మహిళలు పెద్దవాళ్ళు సైతం ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు, మేమందరం కూడా ప్రశాంతంగా ఉంటాము. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి ప్రజలు ఈరోజు ఎంతో చైతన్యవంతంగా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఒక సంఘటన, ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏదైతే నిన్న జరిగినటువంటి కోనసీమ జిల్లా పేరు మార్పులో భాగంగా అమలాపురంలో ఏదైతే మంత్రులు ఇంటి మీద దాడులు జరిగాయో, అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటి మీద దాడులు జరిగాయో అని చెప్పి క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది. ఈరోజు ప్రశాంతంగా ఉండేటటువంటి కోనసీమ జిల్లాకి అక్కడ ఉండేటటువంటి ప్రాంతవాసులు, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతవాసుల మధ్య కులపరమైనటువంటి చిచ్చులకి క్రియేట్ చేసింది. దీనికి సంబంధించి అనేక మంది ద్రోహులు దీని వెనకాల పాల్పడ్డారు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మంత్రి ఇంటిని తగలబెట్టేటప్పుడు మంత్రి ఇంటిలో ఒక కనీసం పని మనిషి కూడా లేకపోవటం, కేవలం మంత్రి ఒక్కడే ఉండటం, ఈ యొక్క వాంటెడ్లీగా జరిగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉంటే వీళ్ళందరినీ ఎప్పటికప్పటికీ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క దాడికి పాల్పడింది ఎవరు అనేది ప్రతి ఒక్క ప్రజానికం అర్థం అవుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో, దీనికి ఈ దాడి చేసింది జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పడం అనేది ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున మేము ఖండిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని. దయచేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము నెల్లూరులో ఒక చిన్న ధర్నా చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా వెంటనే ఇంటెలిజెన్సు దాదాపుగా 2-3 జీపులు వేసుకొని వచ్చేసి ముందరనే మమ్మల్ని కట్టడి చేస్తూ ఉన్నారే. అలాంటిది అన్ని వేల మంది జనాలు మంత్రి ఇళ్లపైకి వచ్చేసి తగలబెట్టే స్థాయికి వచ్చారంటే, అన్ని వేల మంది జనాలు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి తగలబెట్టే స్థాయికి వచ్చారంటే వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎక్కడ అమాయకంగా లేరు, ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారు, ఎవరు ఏం చేశారనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. దీని మీద కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వివరణాత్మకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు మంగళగిరిలో. దీని మీద ఏదైతే మా మీద అభియోగాన్ని వేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎస్పెషల్లీ హోంమంత్రి గారు, దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క వివరణ ఇవ్వడానికి ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన నెల్లూరు నియోజకవర్గంలో ప్రజానికి మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క మార్పును కోరుకుంటా ఉన్నారు. ఇది 9వ రోజు మనం చేస్తున్నాం. దాదాపుగా సంవత్సరం పైచిలుకు జరిగేటటువంటి ఈ పవనన్న ప్రజాబాటని ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉండేటటువంటి నాయకత్వలు కేడర్తో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా మాకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధరన్న గారు మరియు వారి కేడర్ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మేము సైతం అంటూ ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి తిరగడం అనేది మేము ప్రత్యేకంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధరన్న గారికి నెల్లూరు నగర నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాలని ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తీరుస్తామని చెప్తా ఉన్నాం. కనీసం మురికి కాలువలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి ఈ మధురా నగర్లో లేదంటున్నారు. కనీసం మురికి కాలువలు తీసేటటువంటి పరిస్థితి పుట్ట సెంటర్లో లేదంటున్నారు. మురికి కాలువల్లో చెత్త తీస్తే ఆ మురికి కాలువలో తీసినటువంటి చెత్తని కార్పొరేషన్ తీసుకోపోలేనటువంటి దుస్థితిలో ఉందని చెప్పి సింహపురి కాలనీ వాసులు చెప్తున్నారు. ఇలా ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో రోడ్లు సమస్యలు, ఒక్కొక్క ప్రాంతంలో కరెంటు సమస్యలు, ఒక్కొక్క ప్రాంతంలో స్ట్రీట్ లైట్ సమస్యలు, ఒక్కొక్క ప్రాంతంలో కాలువలు సమస్యలు, ఒక్కొక్క ప్రాంతంలో తాగునీటి సమస్యలు, ఒక్కొక్క ప్రాంతంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాంతాల వారీగా సమస్యలన్నింటినీ కూడా మేము డైరీలో పొందుపరుచుకుంటున్నాం. రేపు మనం అధికారంలో రాగానే ఈ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతున్నారో, వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు సాగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. సందీప్ నమస్తే. నా పేరు కేతం రెడ్డి.
ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు కానీ నెల్లూరు మొత్తం మనం తిరగాలంటే ఒక 4 డేస్ పడుతున్నా వల్ల ఈరోజు 9th డే అనమాట. అలా ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. నేను 2019లో మన నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలందరూ ఒక వైపు చూశారు. ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం కలిగింది, ఒక మార్పు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనలాంటి యువకులు, మీలాంటి యువకులు ప్రత్యేకంగా అందరితో కలిసికట్టుగా మనం మంచి నెల్లూరుగా మనం తీర్చిదిద్దుకుంటాం. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న పరిస్థితి తన ఏమవుతున్నటువంటి పరిస్థితి ఉందో, పరిస్థితులు రకరకాల అంశాలు మీరు బాగా తెలుసు. అన్నీ మీరు అభ్యర్థులు చూస్తున్నప్పుడు ఏదో ఒకటి ఉంది, వాటి ఖచ్చితంగా సహాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రాజెక్ట్ ఆసుపత్రిని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కనపరచండి, మళ్ళా వచ్చి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే ఉద్దేశం పవన్న ప్రజాపాఠాన్ని పెట్టి ఇంటికి పెడతాం. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉంది అనేది మేము చెప్తే దానికంటే ప్రజలే బాగా చెప్తున్నారు సార్. మేము ఒకటి పాయింట్ చెప్తే వాళ్ళకి 10 పాయింట్లు మార్పు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంటింటికి ఎందుకు తిరుగుతామంటే ప్రజల యొక్క ఆలోచనలు, సలహాలు, సూచనలు రేపు మనం ఎదురు చేయాలి అంటే ప్రతి ప్రాంతం మీద మాకు అవగాహన టైం అంటే ఆ రోజున్న పరిస్థితులు మనకు 20 డేస్ టైం చేయాలి. మనం బీకామ్ తీసుకొని నామినేషన్ తీసుకొని ప్రచారాన్ని మెయిన్ రోడ్లో తీసుకోవడానికి టైం జరిపించాలి. ఈరోజు ఏంటంటే మనకు సమయం ఉంది, అదే సార్ సమయం ఉంది, నిజాయితీగా పనిచేసుకుంటున్నాం, ప్రజల్లో చైతన్యం ఉంది. మనం ఏమి ఈసారి ఖచ్చితంగా మనం తెలుస్తున్నాం. ఏం కాదు, మీరు ఎమ్మెల్యేగా నిలబడినా కూడా నెల్లూరులో తెలుస్తుంది సార్, తమాష కదా సార్. కాకపోతే ఏంటి అంటే ఆ చైతన్యాన్ని మరింత రీప్లికేషన్గా ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు గర్భతరపు ఎందుకంటే మంచి పరిపాలనలోకి మనం వెళ్తాము. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. నమస్తే, మన పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటి తెలుస్తా ఉన్నాము. ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు, మన నెల్లూరు పరిస్థితులు మీకే బాధిస్తున్నారంటే కూడా ఈసారి మనం రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు బాగుంటే. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చిన్న పిల్లవాడికి ఎంత మనసుకు ఉంటుందో అంత మంచి మనసుకు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరూ బాగుండాలి, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కష్టాలన్నీ కరెంటు బిల్లు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలంటే మంచి లీడర్షిప్ ఉండాలి. ఇక్కడ స్థానికంగా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మీరు ఎలా ఉన్నామో, రేపు భవిష్యత్తులో కూడా మీరు ఏ పని చెప్పినా కూడా మన పిల్లకాయలు ఒక మాట చెప్పగానే చేస్తారు. ఇలాంటి ఎమ్మెల్యే అంటే గాల్లో నుంచి ఊరు పెట్టాం. మనలో ఒక పిల్లోడు, మన ఇంట్లో పిల్లోడు ఎమ్మెల్యే అయితే మనందరికీ కంఫర్ట్గా ఉంటుంది. అలాంటి పార్టీలు మనం పనిచేస్తా ఉన్నాం, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఎలక్షన్ కానీ 4 రోజులు పడుతుంది. ఈరోజు 9వ రోజు అండి. అందువల్ల ప్రతి ఇంటికి రావాలా, ముఖపరిచయం ఏర్పడాలా, ప్రతి ఇంటిని మనం గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ప్రాంతాన్ని మనం అర్థం చేసుకోవాలా, ప్రతి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాను. ఎలక్షన్ టైం ఉంది కానీ మనం నెల్లూరు అంతా తిరగాలంటే ఒక 4 రోజులు పడుతుందన్న. ఈరోజు 9వ రోజు నిర్విరామంగా ప్రతి ఒక్కరితో మనము పరిచయం ఏర్పరచుకోవాలా, ముఖపరిచయం కావాలా, మనకు మన ఇల్లు గుర్తుండాలా, మన ప్రాంతం గుర్తుండాలా,
రేపు మనం ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా ఫింగర్ టిప్స్ మీద ప్రతి వీధి మన క్యాల్కులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాకంటే మీకే బాగా తెలుసు. మనం ఏమీ ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నాము. నిజాయితీగా ఈరోజు ఎలాగ పనిచేస్తున్నాము రేపు కూడా అలాగే నిజాయితీగా ప్రజల కోసం కష్టపడతాం పనిచేస్తాము. ఈవెంతో మైపాడు రోడ్డు కానించి మనము రేపు వచ్చిన తర్వాత అధికారంలోకి శాశ్వతంగా మనం చేసే అభివృద్ధి ఏంటంటే ఎలక్షన్ వైసీపీ వచ్చిన ఒక లైన్ వేస్తాం. ఒక లైన్ ప్రజలందరూ ఇప్పుడు రాకపోయినటువంటి బాధలు మర్చిపోతాం. మరి ఇప్పుడు ఎవరి రోడ్డు రెండు చెట్లు కూడా కానీ మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ గుంతలు అయిపోతుంది. అలా కాకుండా ఒక 20 సంవత్సరాల వరకు ఉండేటట్టుగా రోడ్డు వేసి అటువంటి అభివృద్ధికి మనం స్వీకారం చేస్తున్నాం. ఇలా అనేక అంశాల మీద మనం చేసుకుంటాము. అది ఎలక్షన్ టైంలో మీకు చెప్తాము. బిజీగా ఇంటింటికి పెడతా ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ డే ఉన్నాం కానీ మనం నిలువరించగలంటే ఒక 4 డేస్ పడుతుంది. అందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. అందరి కూడా చెప్పండి విధంగా కేతన ఆశీర్వాదం. మీ పేరు బంగారు భవిష్య నువ్వు చెప్పే వాళ్ళకి గర్భత్రాన్ని నమ్మి చదవాలి. సరే అండి పర్వాలేదు అన్న సార్ నమస్తే. మన ఇల్లేదే సార్ వస్తున్నాం సార్ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అన్న నమస్తే అన్న. ఇంటికి ఎలా పవన్ కళ్యాణ్ గారి ముందుకు వాడాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా వివరంగా చర్చించి సమాజ ఏంటంటే ఒక 100 మంది హంగు ఆర్భటంగా రావచ్చు. దానివల్ల నేను ప్రతి ఒక్కరితో మాట్లాడలేను, మీరు మాట్లాడలేదు, ప్రజల సమస్యలు కూడా అదే లేదంటే పరిస్థితి అసలు బాగాలేదు. చూడమని ఆశీర్వదించాము. కష్టపడతాం. మొన్న 2019లో మనం పోటీ చేశాము. ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలందరూ ఒక వైపు చూశారు. ఈరోజు ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారండి. ఎందుకంటే ఆ మార్పు అనేది రాకపోతే రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైనా కూడా ప్రజలు మార్పు తీసుకురాకపోతే రాజకీయ నాయకులు మాట ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఈ మార్పు తీసుకున్నట్టు మంచిగా ఉంటుందన్న పరిపాలన అలాంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తాను. మన ఫస్ట్ ఆడిటర్ సార్ మొత్తం కేసి మొత్తకి సెంట్రల్ కేసి ప్లేస్ పక్కన అన్నమాట. ఫస్ట్ సార్ మనకు చాలా హెల్ప్ చేస్తారు. నోన్ల విషయంలో కానీ అందరితో బాగుంటారు సార్. అంతే మ్యాక్సిమం వస్తాం. మ్యాక్సిమం తెలుస్తున్నాం సార్ ఎందుకంటే ప్రజల్లో పూర్తి చైతన్యం కూడా వచ్చింది సార్. మన నమస్తే తల్లి ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే మన ఇక్కడ నెల్లూరు సిటీలో గెలవాలి. అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా గెలిస్తే మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాము. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొని వస్తా ఉన్నాము. మీరందరూ కూడా మీరందరూ కూడా మన ఫ్రెండ్స్తో బంధువులతో మాట చెప్పండి. ఈసారి ఖచ్చితంగా చేయాలమ్మా. పోయినసారి అంటే ఎవరేం చేయలేని పరిస్థితి. ఈసారి మనకు అవకాశం ఉందమ్మా. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుతున్నారు సార్ బలంగా. సార్ ఆశీర్వదించండి సార్. ప్రచారంలో ఉన్నాం చేశారు. సార్ నమస్తే.
వస్తున్న పేరు కేతం రెడ్డి ఇబ్బందికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి తిరగతా ఉన్నాం సార్. ఎలక్షన్స్ కి టైం ఉంది కానీ నెల్లూరు అంతా తిరగాలంటే మాకు 400 రోజులు పడుతుంది. ప్రతి ఇంటికి నేనే రావాలా, ప్రతి ఇంటి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా. ఈసారి ప్రజల్లో చైతన్యం ఉంది, మార్పు రావాలా, నిజాయితీగా పనిచేస్తాం సార్, కష్టపడతాం. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఉన్న పరిస్థితులకి ప్రజలందరూ ఒక వైపు చూశారు, మేము కూడా మంచిగానే ఆశించాము, బాగుంటుంది పరిపాలన. ఈరోజు ప్రజలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ చెట్టుగా కారణంగా ఎవరి స్థాయిలో వాళ్ళు బాధలు పడుతున్నారు, అటువంటిది లేకుండా నిజాయితీగా మీ ఇంట్లో బిడ్డలాగా కష్టపడతాం సార్. ఓకే సార్, ఒకసారి ఆశీర్వదించండి, అవకాశం ఉంటే మనస్ఫూర్తిగా దువా చేయండి సార్. రైట్ సార్, నమస్తే సార్. ఎలక్షన్ ఎంత టైం ఉంది సార్? అంటే మనకు 9వ రోజు సార్, 9th డే సార్. డే మనకు అందరితో ఇంటరాక్ట్ అయ్యి ముఖపరిచయం ఏర్పరచుకుంటున్నాం. రోజుకి 150 ఇల్లు నుంచి 200 ఇల్లు మ్యాక్సిమం రోజుకి అలా వెళ్తా ఉన్నాం సార్. హడావిడిగా ఇట్లా ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాం. నమస్తే సార్. పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నా అన్న, అందరు ఆశీర్వాదం కోరుకుంటా ఉన్నా, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి, నిజాయితీ కష్టపడతాం, ప్రజల కోసం నిలబడుతున్నాం, వాళ్ళందరికీ కూడా మాట్లాడుతున్నాం. ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాము, ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని చేస్తా ఉన్నాము. కంప్యూటర్ కావాలి, ఎలక్షన్స్ రోజు ఇల్లు ఎంత తిరగాలంటే 400 రోజులు పడుతుంది. 29వ రోజు ప్రతి ఇంటికి రావాలా, ప్రతి ఒక్కరితో ముఖపరిచయం ఏర్పడాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలా, సలహాలు సూచనలు తెలుసుకుంటూ మేము చెప్తూ దగ్గర చెప్పుకుంటూ ఈ రాష్ట్ర పరిస్థితులు మీకు బాగా తెలిసిన మాటంటే అటువంటివి లేకుండా మనం నిజాయితీగా మీ తమ్ముడిలాగా మేము కష్టపడతామక్కడ. మొన్న 2019లో పోటీ చేశాం అక్క, అప్పుడు అందరూ ఒక సైడ్ ఫ్యామిలీ ఎక్కువ చేశారు. ఆ రోజు మమ్మల్ని ఎవరు గమనించారు చూడండి అక్క, పోయినసారి కానీ ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాను అక్క. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి మన బాబని, ఈసారి ఆశీర్వదించండి అక్క, కష్టపడతాను అక్క. థ్యాంక్ యూ. సరే కార్ లో కూడా రాసుకుంటున్నా డ్రాయింగ్ ఓకే జాగ్రత్త నిదానంగా నెక్స్ట్ సూచ నేనా కుక్కలు ఉన్నాయి నాయన జాగ్రత్త బాబులు బాబాకండి అమ్మా. నమస్తే తల్లి, నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము, అందరూ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాము. ఎలక్షన్లకి టైం ఉందమ్మా కానీ నెల్లూరంతా తిరగాలంటే మాకు 400 రోజులు పడుతుంది. 29వ రోజు ప్రతి ఒక్కరితో ముఖపరిచయం ఏర్పరచుకోవాలి. మొన్న 2019లో పోటీ చేసామమ్మా, అప్పుడు ప్రజలందరూ ఒకవైపు వేసేది కానీ ఆ రోజు పరిస్థితులు వేరు. కానీ ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం ఖచ్చితంగా మేము నిజాయితీగా పనిచేస్తామమ్మా, ప్రతి అంశం మీద పోరాడుతున్నాము, మన స్ఫూర్తిగా ఆశీర్వదించమమ్మా, మీ బిడ్డలా కష్టపడి పనిచేస్తాము, నెల్లూరుని మంచిగా అభివృద్ధి చేసుకుంటాము.
నమస్తే తల్లి, నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఎన్టీ దిరత్నమ్మ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి. సార్ వస్తాను సార్, చూస్తాను కాబట్టి. అమ్మో, ఈ నెల్లూరు అంతా తిరగాలంటే 4 రోజులు పడుతుంది. 29వ రోజు ప్రతి ఇంటికి వచ్చి అందరి ఆశీర్వాదం కోసం ప్రజాభాగాన్ని పేర్చు ప్రతి ఒక్కరిని చైతన్యం అందరికీ అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాకా పరిస్థితి వేరుగా ఉన్నాయి, ఈరోజు అవకాశం ఉంది, ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన మీరు స్ఫూర్తిగా ఆశీర్వదించండి. మనల్ని అందరికీ చెప్పండి అమ్మా. అన్న కూడా చెప్పండి. మేడం మేడం అక్షయ్ అభిషేక్ ప్రతి ఒక్క గడప దొరికి అందరి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాం. పెద్దలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం సార్. పేరు కేతన్ పార్టీ, జనసేన పార్టీ. ఖచ్చితంగా సార్, మీరు సిపిఎస్ మీద ఏం చెప్పారు? మనం సిపిఎస్ విధానాలు రద్దు చేస్తున్నాము. దాని మీద పూర్తిగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణము సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నాము. దాంతో నేను చెప్పింది, నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మిగతా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట మీద నిలబడతారు. ఏ మాట చెప్పినా కూడా ఆ మాట కట్టుబడి ఉంటుంది. అది మాత్రం రద్దు చేస్తున్నాము. సిపిఎస్ అనేది అది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మీరు కలవాలి. కలవకపోతే కష్టం. అంటే ఆయన ఈ విధాలుగా ఆయన ఆలోచిస్తున్నారన్నా. మేము మా శక్తి ఏంటి అంటే మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మన నియోజకవర్గంలో మనం కష్టపడితే వస్తున్నాం. టైం ఉంది కాబట్టి మనం 29వ రోజు అన్నా నెల్లూరు సిటీ మొత్తం మనం 4 రోజులు పడుతుంది తిరగడానికి. ప్రతి ఒక్కరితో ముఖపరిచయం, ప్రతి ఒక్క ఇంటిని మనము గడప దొక్కి వాళ్ళని సాధ్యపడతా చెప్తా ఉన్నాం. అంటే మనం కొన్నిసారి నిలబడినప్పుడు ప్రజలు ఒక వైపు చూశారు, ఒక అవకాశం లేదు ఇచ్చేసారు. మేము నిజాయితీగా కష్టపడతా ఉన్నా, పనిచేస్తాము. మీ అందరి ఆశీర్వాదం స్ఫూర్తిగా ఇవ్వండి అమ్మా. కష్టపడతాం, ఈ రోజు ఎలా ఉన్నాము రేపు కూడా ఇలాగే ఉంటాం. ఏ చిన్న పనున్నా కూడా నేనే చేసుకెళ్తాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. ఎందుకంటే మీ ఆశీర్వాదం చాలా గొప్పది. మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అది
కాబట్టి మనస్ఫూర్తి అడిగాను. ప్రజల్లో మార్పు ఇంటికి వచ్చి పెద్దలు ఆశీర్వాదం తీసుకుంటూ సలహాలు ప్రాంతాల మీద అవగాహన ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి ప్రాక్టికల్గా. నా పేరు కేతారెడ్డి వినోద్ కృష్ణ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము. అంతకుముందు 19లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు ప్రజలందరూ ఒక అవకాశం చెప్పి జగన్ గారికి అందరూ వేయించారు. ఈసారి మేము ప్రతి అంశం మీద కష్టపడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ బిడ్డలాగా పనిచేస్తాను. ఆ రోజున పరిస్థితులు అవి, ఈరోజు ప్రజల్లో చైతన్యం కలిగిందని కష్టపడతాను, పనిచేస్తాను. ప్రతి అంశం మీద కష్టపడతామని పోరాడతామని నాన్న పోలీస్ కమిషనర్ అంటే సామాన్యుల యొక్క అన్ని అంశాల మీద ఎన్నో పోరాటాలు చేశాను. ఈసారి ప్రజల్లో ఒక చైతన్యం కలిగింది, ఒక మార్పు కోరుకుంటున్నాను. ఆ మార్పు రాజు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు అందిస్తున్నాం. ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో మేమందరికీ వెళ్తాము, ప్రజలందరి కోసం కష్టపడతాము, మా నిజాయితీ పనిచేస్తాము. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇది తిరుగుతూ ఉన్నాము. ఎలక్షన్ ఏం లేవు, నెల్లూరుతో తిరగడానికి చాలా టైం పడుతుంది. ఈరోజు తొమ్మిదో అమ్మా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. 2019లో మనం పోటీ చేస్తాము. ఆ రోజున్న పరిస్థితులు ప్రజలందరూ ఒక వైపు చూశారు. ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం, ఒక మార్పు ఆశీర్వదించాము. పవన్ కళ్యాణ్ గారిని, రాజు గారు జాతీయ కష్టపడతాము, ప్రజలాగా పనిచేస్తున్నాము. అందరి ఆశీర్వాదం తీసుకోవాలని మంచి ఏ సమస్య లేకుండా చెప్పండి.
చేస్తాను ఈ బీఫామ్ పట్టాలు అన్నీ చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదట్లేదు, ఇంతవరకు దానికి దిక్కు మొక్క లేదు, పట్టించుకోవాలా చెప్పాడా? అవన్నీ మనం చేసుకుంటా ప్రమారం లక్ష బీఫామ్ పట్టాలు మహానుభావుడు వివేకానంద రెడ్డి చెప్పాడు. వీరాంగన జగన్ అన్న కాలేజీ నిర్మించేదా? ఊర్లో నిర్మించిపోయాడా? రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి అటు బుజిబుజి నెల్లూరు కానీ ఇటు కల్తీ కాలనీ కానీ మన సత్యనారాయణపురం కానీ ఇది కానీ వీటికి కొత్తగా ఇచ్చేదండి, ఉన్నట్లకి పట్టాలు ఇప్పి తప్పకుండా మనం చేసుకుంటాం. మన ప్రభుత్వం వస్తుంది కదా, మేము చేసుకుంటాం కదా. నీకు అన్నీ నేను కదా నీకు ఆల్రెడీ పార్టీలో ఒక ఫోన్ చేస్తున్నాం. సోలర్ పార్టీ రెస్టారెంట్ అన్న ఉన్నాడు కదా అమ్మ, అది ప్రవీణ్ ప్రవీణ్ అన్న విజయాల ప్రవీణ్. గాజు గ్లాస్ గిఫ్ట్ కూడా బాగా ఖర్చు చేసి పెట్టేవే సరే సార్. ఖర్చు సరే సరే అందరూ చెప్పండి సార్, మనం గెలవాలి. మీరు కూడా మనం అందరూ చెప్పండి. అంటే లోపలికి తెలుసు, అయినా కూడా పర్వాలేదు. ఎక్కడైనా కానీ మనం ఫుల్ పెట్టైనా రాష్ట్రంలో ఎక్కడైనా గాజు గ్లాస్ ఓకే ఓకే అవునులే అవునులే చెప్పు వెళ్తారండి. నమస్కారం నమస్కారం. ఈసారి మనం పోటీ చేశాము, పరిస్థితుల్లో అందరూ అట్లా వెళ్ళారు. ఈసారి ప్రజల్లో ఒక చైతన్యం కలిగింది, ఒక మార్పు మార్పు అది మనము ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన చుట్టి మీరు ఆశీర్వదించండి. అంత ఏంటి చెప్పండి. ఓకే ఓకే సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న వ్యాపారం? ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.
అదిల్ నా ట్రిమ్మర్ వచ్చేసారు రిబ్బన్ ఓపెన్ చేసి కట్ చేసుకో. వెరీ గుడ్. మరి ఎక్కువ కట్ చేస్తారు షేప్ అండి. పార్టీ జనసేన పార్టీ ప్రతి ఇంటి తిరుగుతున్నాం అన్నా, అందరు ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వాలంటే హంగు ఆర్భాటం అవసరం లేదు. ప్రతి ఒక్కరితో పర్సనల్గా మాట్లాడుకుంటూ ఒకసారి ఆశీర్వాదం కోరుతున్నాం. మొన్న 19 కోట్లు చేశామన్న మనం, అప్పుడు అందరూ ఒక వైపు చూశారు. ఈసారి ప్రజల్లో చైతన్యం కలిగిందన్న మార్పు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్యాస్ పెట్టుకుని ఆశీర్వదించుకున్నాం. పార్టీ జనసేన పార్టీ ప్రతి ఇంటింటి తిరగతా ఉన్నాము. మొన్న 2019లో మనం పోటీ చేశాము, అప్పుడు ప్రజలందరూ ఫ్యాన్ వైపు చూశారు. ఇప్పుడు ప్రజల్లో ఒక చైతన్యం, ఒక మార్పు కలిగింది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉన్నారు, ఎందుకంటే నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు అన్ని అంశాల మీద. ఆయన యొక్క ప్రతినిధులుగా మేము ఇక్కడ నెల్లూరులో కూడా కష్టపడతా ఉన్నాము, ప్రతి అంశం మీద పోరాడుతూ ఉన్నాము. ఈ నెల్లూరు మొత్తం తిరగడానికి మాకు 4 రోజులు దాకా పడుతుందక్క. 29వ రోజు ప్రతి ఇంటికి వచ్చి అందరితో పరిచయం ఏర్పరచుకొని, ముఖపరిచయాలు ఏర్పరచుకొని, ప్రతి ప్రాంతాన్ని మనం చూస్తూ, పెద్దలు ఇచ్చే సలహాలు తెచ్చుకుంటూ అందరికి వెళ్తా ఉన్నాం అక్క. మీరు మనస్ఫూర్తిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్యాస్ పెట్టుకుని ఆశీర్వదించండి అక్క. నమస్తే అక్క. అన్న కూడా చెప్పకుండా అన్నిటికీ మేము చేస్తాము, మీ వైపు నిలబడతాము. మీరందరూ కూడా మన బంధువులందరూ ఫ్రెండ్స్ చెప్పండి. మీరు చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఇల్లు కాలేదు మీకు, ఇంకొక 1 సంవత్సరం రోటీ పట్టింది. బ్రహ్మాండమైనటువంటి ఇల్లుని మేము ఇప్పిస్తాం మీకు, దాంట్లో మీకు ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మాట చెప్తే మాట పొరపాటు ఉంది. ఆయన మాట తప్ప మనం చెప్పాలి రాయిగా మాయి నిజాయితీ నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు దిక్కేనండి పెట్ట మౌనిక ఎంత మంచి మనసు ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత మంచి మనసు ఉంటుంది. ఎందుకంటే అంత నిర్మలంగా ఆలోచిస్తారు. నేను నిజాయితీగా పనిచేస్తాను. అందరిని చూసేవాళ్ళు కూడా చూడు, ఒకసారి చూస్తే కదా తెలిసేది చేస్తారా చేయదు అనేది. ఈరోజు ఎలాగ ఉన్నామో రేపు కూడా అలాగే పనిచేస్తాం అక్క. మీరు చెప్పిన ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లుకి కూడా రాసుకుంటున్నాను. మీ ముందరే మీ పేరు చెప్పండి. బి విజయ. మీ ఫోన్ నెంబర్ అక్క? అవునా, ఎక్సలెంట్ అండి. ఇంటికి మీరు అప్లై చేసినారు, కాగితం వచ్చింది, కానీ ఇల్లు మాత్రం లేదా? అంతే కదా జరిగింది. ఎక్కడ అల్లిపురంలో వచ్చిందా, వెంకటేశ్వరం వచ్చిందా? మా ఇద్దరికి అంటే ఇక్కడ అంతా రాజకీయాలు ఉన్నప్పుడు ఎలాగో జరుగుతుంది. ఇల్లు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు వచ్చాయి. మాకు బాడికి ఇల్లు 8 సంవత్సరాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇలాంటివి
పర్సన్స్ చెప్పేవి ఎందుకు రాసుకున్నాను అంటే ఇవన్నీ నేను చేసి పెడతాను. ఊరిని రాసుకోవట్లేదు, తమాషా మిమ్మల్ని లేదు, నేను అన్ని కూడా రాసుకుంటున్నాను. నాకు ఎవరైతే నిజాయితీగా చెప్తున్నారో అవి మాత్రం రాసుకుంటున్నాను. ఈరోజు 25 కదా, ఈరోజు ఇప్పుడు నేను 100 ఇల్లు తిరిగాను. 100 ఇళ్ళల్లో ఫస్ట్ మీద రాసుకున్నాను, అదే మీద. సహాయం చేయండి తల్లి, నిలబడతాం, నిజాయితీ నిలబడతాం. మీ ఇప్పుడు చెప్పారు కదా అందరికి ఇచ్చే 2 ఇళ్ళు కింద రైల్వే ట్రాక్ దగ్గర చెంగయ్య స్కూల్ ఉండేదా కొండపాలెం గేట్ కాడ హాస్టల్లో ఉండేదా? పంపించేసరికి వస్తున్నారా? ఇప్పుడు మరి అమ్మఒడి వాటికి పెట్టారు కదా, దానికి కూడా ఏరేదే శిక్షణ పెట్టేశారు. అదే కదా, మనం కొద్ది నుంచి కష్టపడి పిల్లకాయలు చూసుకోవాలి, మళ్ళా అమ్మ వండి వస్తాయి, గ్యాస్ కూడా పరిస్థితి లేదు, గ్యాస్ కూడా పొయ్యి వండుతూనే అన్ని కష్టాలు పడుతున్నాయి. ఎవరు పనిచేసింది రైస్ మిల్ అవునవును వాళ్ళ రైస్ మిల్ ఓకే దర్గాకి వచ్చినప్పుడు వచ్చాడు కదా, అప్పుడు మీరు ఉన్నారా? చాలాసేపు 4 గంటలకు అవునా? ఓకే, ఆ రోజు దర్గాకి వచ్చి నేరుగా రైస్ మిల్ కాడికి వచ్చి వాళ్ళకి వచ్చి రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత మేము అవునా వచ్చి పర్సన్ ఇచ్చాడు, చెప్పాడు ఏ ఊరు అంటే కోవిడ్ అద్భుతం. ఇంకా మీరు చెప్పలేదు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మీ కోసం నేను నిలబడతాను సరేనా? కొన్నిసారి మనం నిలబడింది, ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి, కానీ ప్రజలు మంచి చేతున్నాం కదా, మనం గెలుస్తున్నాం. మీ అమ్మలాగా నేను పనిచేసి పెట్టాను, మీరు చెప్పలేదు, ఏమన్నా కూడా చెప్పారు కాబట్టి. మన సొంత కుటుంబ సభ్యులు మీరు కష్టపడండి, నేను నిజాయితీగా మనం అధికారం రాగానే మీకు మంచిగా మంచి ఇల్లు సెట్ చేస్తాం, పిల్లకాయల భవిష్యత్తులో కూడా చూసుకుంటాం. సరే తల్లి వస్తారు, బీజేపీ తరపున ప్రతి ఒక్కరితో ఎలక్షన్ లేవు, ఎలక్షన్ కోసం వచ్చేవారని అనుకోవాలి, ఎలక్షన్ టైం చాలా ఉంది. కానీ ఏంటి అంటే మనం నెల్లూరు ఎంత తిరగడానికి సంవత్సరం బయటకు వస్తుంది. ఈరోజు 9వ రోజు, ప్రతి ఒక్క ఇంటికి రావాలా, ప్రతి ఒక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా, ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకోవాలా, మనం చెప్పుకోదగ్గర మనం చెప్పుకోవాలా. ఒకసారి మనం పోటీ చేస్తాం 2019లో, అప్పుడు అందరూ మీకు తెలిసిందే, ఒకసారి చూసేసారి కర్రంట కట్టుకున్నారు, కర్రంట వేసి వాళ్ళు మిక్సీలు వేసి కర్రంట కట్టుకున్నారు, ఇంకా నేను ఎక్కువ కూడా చెప్పలేను. కాబట్టి మనకు ఈసారి అవకాశం ఉంది, ప్రజల్లో ఒక చైతన్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు రాష్ట్రానికి, ఇక్కడ మనం ఉన్నాము అంటే అన్ని విధాలుగా అన్నీ అభివృద్ధి చేసుకుంటాము. ప్రజలు ఎప్పుడైతే మనీ రొటేషన్ ఉంటుందో వ్యాపారస్తులు కానీ అందరి దగ్గర ఈరోజు డబ్బులు టైట్ అయిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో, శ్రీలంక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంతకంటే ఘోరంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మీ తమ్ముళ్ళలాగా మీ అన్నలాగా పనిచేస్తాను. ఈరోజు ఎలా ఉన్నామో రేపు కూడా అలాగే మీ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా కూర్చొని మజీ తాగేసి శుభంగా వెళ్తాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆయన యొక్క నాయకులుగా మేము ఇక్కడ స్థానికంగా నెల్లూరు ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు 400 రోజులు దాకా ఒకసారి టైం లేదన్న నాకు 20 రోజులు ముందు ప్రకటించారు చూసాము. మేము కాంబినేషన్ చేసుకుని కరాలు తీసుకొని వగేరం తీసుకుని అతని పిల్లలకి అవసరం అవుతుంది. కాబట్టి ఒకసారి మా ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి రావాలి, ప్రతి ఒక్కరితో ముఖపరిచయం ఏర్పాటు చేసుకోవాలా, ఈ పిల్లలు కష్టపడతారు నమ్మకం ఏర్పడాలా, కష్టపడతా ఉన్నాం, ప్రతి అంశం మీద పోరాడుతూ ఉన్నాం. ఇలాంటి పెద్దలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ తమ్ముళ్ళలాగా పనిచేస్తాం ఇక్కడ, ఈరోజు ఎలా ఉన్నామో అలాగే ఉంటాము, మిగతా వాళ్ళలాగా మీ మాటలు చెప్పుకోవాలి, విజయ్కి కష్టపడేవాళ్ళం.
ఏదో చేస్తారని ఆయన పోయాడు. మళ్ళీ ఈయన వచ్చాడు. ఈయన నేను పర్మనెంట్ చేస్తానని పర్మనెంట్గానే ఏమలేదు. ఎక్కడ చూసారమ్మా పవన్ కళ్యాణ్ గారు చెప్తే అదే అందరినీ ఒకసారి ఒకటి ఒక్కసారి ఆ రోజు ఆయన అట్లా చేసిన వల్ల ఆయన ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేయాల్సిన పని కౌలు రైతు ఆత్మహత్య చేస్తుంటే ప్రభుత్వం చేయాల్సిన పని సొంత డబ్బులు ఆయన కష్టపడ్డప్పుడు తర లక్ష రూపాయలు 30 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఇస్తున్నారు అంటే ఆయన నిజాయితీ మీరు అర్థం చేసుకోండి. ఆయన బాడీ కట్టుకోలేక ఈయన ఒక ఛాన్స్ పోతాం. జ్ఞానశ్రీయా మరి ఎంత కష్టమే పేరు పెట్టారు సార్. అయినా కూడా స్పష్టంగా పలకడం జ్ఞానశ్రీ నిజంగా పలకడం ఆవిడ ఇంత వయసులో ప్రసక్తిగా పలకడం జ్ఞానశ్రీ పలకలేదు తెలుసు జ్ఞానశ్రీ అంటున్నారు జ్ఞానశ్రీ ఏం చెప్తారు మళ్ళా మీ పేరేంటి? అందరికి ఏమ్మా రమ్మా రండమ్మా అందరికి తొమ్మిది రోజు పోటీ చేస్తాము. అప్పుడు అందరు మీకు తెలిసింది వైద్యులు చూసేది ఒక అవకాశం ఉంటే ఈసారి మమ్మల్ని చూడమ్మా నిజాయితీ కష్టపడతాం పవన్ కళ్యాణ్ పార్టీ తెలిసిన పార్టీ ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్లు లేవు కానీ మనం నెల్లూరు అంతా తిరగాలి అంటే 4-5 రోజులు పడుతుంది. 29వ రోజు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాము. అందరికీ పోయినసారి గర్రాగర్ర తరపుని ఫ్యాన్ అనగానే అందరు గర్రంట వేస్తుంది. ఓన్లీ ఇప్పుడు మిక్సీలో గ్రైండర్ వేసి ప్రజల్ని గర్రంట తిప్పుతుంది నలుపుతా ఉంది. అలాంటిది లేకుండా మంచిగా ఉంటుందమ్మా. తమిళలాగా ఇలాగా మేము పనిచేస్తాము. ఈసారి ప్రజలందరూ కూడా మార్పులు కోరుకుంటారు. ఇద్దరు ఒక చేతిని ఉంటుంది. దురానైనా ఈ జగన్ అనే కాడి గెలిపింది కాబట్టి నాకంటే మీకే వాస్తవాలు నిజంగా ఎక్కువ తెలుసు. కాబట్టి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని రాజు గారిని ఆశీర్వదిస్తాను. అందరికీ కలవాలనే వచ్చాము.
సార్ చూడండి, అక్కడ కష్టపడతాము. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఒకసారి మనం పోటీ చేసాము, అప్పుడు ప్రజలందరూ ఒకవైపు చూశారు. ఈసారి ప్రజల్లో ఒక చైతన్యం కలిగింది, మంచిగా పరిపాలన మనం చేసుకుంటాము, నిజాయితీగా పనిచేస్తాము, మన స్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. కాదమ్మా, ఏంటంటే ఆయన రాజకీయంగా కూడా ప్రజల కోసం చైతన్యంగా కష్టపడతా ఉన్నారమ్మా. ముఖ్యమంత్రి కావాలని మనం ప్రతి ఇంటికి ప్రాధాయపడతా ఉన్నాం, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాం. మీ ఓటుతో పాటు మీ బంధువులది, మీ రిలేటివ్స్ది, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేయండి అమ్మా. ఒకసారి స్థిమితంగా కరపత్రం కూడా చదవండి దయచేసి. ఎందుకు మనం ఇంటింటికి వెళ్తున్నామంటే, మిగతా పార్టీల కంటే మనము రేపు గెలుస్తున్నాం, ముఖ్యమంత్రి అవుతున్నాం, మనం ఇక్కడ నిలువుగా గెలుస్తున్నాం. ఒక మార్పు అనేది మిగతా పార్టీలు ఎట్లా పనిచేస్తాయి, పవన్ కళ్యాణ్ పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తారు. గ్రౌండ్ గ్రౌండ్ ఎక్కడ గ్రౌండ్ మీద పనిచేస్తున్నాం. నా పేరు కేతారెడ్డి, గుర్తుపెట్టుకోండి. నమస్తే అమ్మా, నా పేరు కేతారెడ్డి. అందరూ ఆశీర్వాదం అమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఏదైతే కష్టపడుతున్నాం పనిచేస్తున్నాం, అందరినీ చూస్తారు, మమ్మల్ని చూడండి అమ్మా. ఎందుకంటే కొన్నిసారి పరిస్థితులు వేరు, మన పంతొమ్మిదిలో పోటీ ప్రజలసారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ చూస్తున్న రాష్ట్రంలో మనం పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. కష్టపడుతున్న నిజాయితీగా పనిచేస్తున్నాం. నమస్తే తల్లి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి ప్రాంతానికి తిరుగుతూ ఉన్నాను. ఈరోజు 9వ రోజు, నెల్లూరు మొత్తం తిరగాలంటే మనకు దాదాపుగా 400 రోజులు అవుతుంది. అందరినీ చూశారు, మన 2019 మనం పోటీ చేశాము, ఆ రోజు ఒక అవకాశం ఉన్నారు, అందరూ ఆ అవకాశాన్ని ఇచ్చేశారు. ఈరోజు ప్రజల యొక్క మనసు, ప్రజల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయో వర్ణనాతీతం ఆ విషయం మీకు తెలుసు. నిజాయితీగా మేము కష్టపడతాము, మీ అన్నలాగా పనిచేస్తాము, మన నెల్లూరిని మనం అభివృద్ధి చేసుకుంటాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నారు, అందరి ఆశీర్వాదం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మన ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మనం ఇక్కడ గాజు గ్యాస్ గుర్తిని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తే మనం కూడా మంచి పరిపాలనని, మంచి అభివృద్ధిని, మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. ఎప్పుడు మీకు అండగా ఉంటాము. ఏ చిన్న పనైనా కూడా మీరు ఒక సమస్యను చెప్పగానే ఆ సమస్యను తీర్చేటటువంటి బాధ్యత నాది. నేనే వ్యక్తిగతంగా మేము మాట్లాడుతున్నాను, నేనే తిరగాలని భువనేష్. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్ సిద్ధపడుతున్నాయండి. ఎక్కడమ్మా? కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నామమ్మా. వాస్తవం ఏంటి అంటే, నెల్లూరు అంతా తిరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏంద్రా ఇలా హడావిడి ఇప్పుడు వచ్చేసారు అనుకోబాకండి. అంటే వాస్తవం ఏంటంటే, ఈరోజు 9వ రోజు కాబట్టి మన ఇంటికి వచ్చాము, అందరినీ అడుగుతా ఉన్నాము. ఒకసారి మనం పోటీ చేసినప్పుడు అందరూ వాళ్ళ అవకాశం, ఒక అవకాశం అన్నారు, అందరూ ప్లాన్ చేశారు. ఈసారి చూడండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్యాస్ గుర్తుని, రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మనము గాజు గ్యాస్ గుర్తుని ఆశీర్వదిస్తే మీ ఇంట్లో మీ పిల్లలాగా, మీ తమ్ముడిలాగా పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నాము. రీజన్ వేయండి ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, మనకు మన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో మనం తిరగాలంటే దాదాపు ఈరోజు 9వ రోజు. ప్రతి ఇంటికి మనం రావాలా? మనం 2019లో మేము పోటీ చేసాము, ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలు ఒక అవకాశం అవతల పక్క అడిగారు, అవకాశాన్ని ఇచ్చేసారు. ఈరోజు ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు, రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. అటువంటిది లేకుండా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అటువంటి రాజుగా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రం మొత్తం కోరుకుంటా ఉంది.
ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మనం గెలిస్తే ప్రజలందరూ కూడా మనం ఏమి చేయాలన్నా కూడా ఈరోజు అనేక సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజలు. మాకు పింఛన్ రావట్లేదు, నిజంగా పక్షపాతం వచ్చి అన్ని అవకాశాలు ఉన్నా కూడా రావట్లేటువంటి పరిస్థితి. ఇంటికి అప్లై చేసుకుంటే ఇల్లు ఇస్తా అంటున్నారు ఈయనటువంటి పరిస్థితి. ఆరోగ్య నాలుగు స్థలానికి అప్లై చేసుకుంటే ఇస్తా అంటున్నారు ఈయనటువంటి పరిస్థితి. ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఎన్ని పక్కన పెడితే గ్యాస్ కానిచ్చి, కరెంటు బిల్లులు కానిచ్చి, నూనె కానిచ్చి, ఉప్పు కానిచ్చి, పప్పు కానిచ్చి, కూరగాయలు కానిచ్చి, చెత్త పన్ను కానిచ్చి, ఇంటి పన్ను కానిచ్చి, ఒకటి కాదు సమస్య చెప్పుకుంటా పోతా ఉంటే సాయంత్రం దాకా సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ మన ప్రభుత్వంలో మనం నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో మంచి పరిపాలన అందిస్తాం. ఎందుకు ప్రతి ఇంటికి నేనే తెలుస్తున్నానంటే ఇదే కర్మత్వాన్ని మన కేటర్కి ఇచ్చేసి పనిచేయండి అంటే 10 రోజులు నెల్లూరు సిటీ మొత్తం పనిచేస్తారు, మీరు చూస్తారు అక్కడ పడేస్తారు. కానీ ఒక వ్యక్తిగా నేను వచ్చి మీతో కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి పర్వాలేదురా, ఈ పిల్లోడు కష్టపడతాడురా, ఈ పిల్లోడు నిలబడతాడురా ప్రజల కోసం అనేటటువంటి విశ్వాసం మీలో కలుగుతుంది. అక్క మనస్ఫూర్తిగా ఓపిక్గా వింటా ఉంది, మనస్ఫూర్తిగా గాజు గ్యాస్ గుర్తిని ఆశీర్వదిస్తుందని మాకు అర్థమవుతుంది. కాబట్టి దానికోసం ప్రతి ఇంటికే వస్తామని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినక్క పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్యాస్ గుర్తిని నిజాయితీ కష్టపడతాం, నేల మీద నిలబడి పనిచేస్తాము. ఎమ్మెల్యే అంటే ఏదో గాలిలోంచి వచ్చేవాడు కాదు, హెలికాప్టర్లోంచి వచ్చేవాడు కాదు, మన ఇంట్లో ఒక పిల్లోడే ఎమ్మెల్యే అవుతాడు అక్క. ఇది తప్పే ఉంది దాంట్లో. ఎమ్మెల్యే అంటే కోటీశ్వరుడు కావాల్సిన అవసరం లేదు. కోటీశ్వరులు వచ్చేసి వాడు ఒక 100 కోట్లు పెట్టేసి వాడు 1000 కోట్లు సంపాదించేంత వరకు ప్రజల్ని పిప్పి పిండి చేస్తాడు. ఎందుకు అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? డబ్బు ఉండే వాళ్ళకి ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థలు మొత్తం విచ్ఛిన్నం చేస్తారు డబ్బు ఉండేవాళ్ళు. కాబట్టి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి పార్టీలు మనం నిజాయితీగా కష్టపడతాం, నిజాయితీగా పనిచేస్తాం. ఓటుకి నోటు మాత్రం ఈ మొక్క, ఓటుకి మద్యం మాత్రం ఈ మొక్క. ఎందుకంటే ఓటుకి 5 సంవత్సరాలకు ఒకసారి నేను 1000 రూపాయలు ఇచ్చి మీ దగ్గర ఓటు వేయించుకుంటే మీకు పని చేయగలుగుతాను. నేను వచ్చినప్పుడు పోమ్మా చూసిన ఆ రోజు ఎలక్షన్లో తీసుకుని డబ్బులు ఇక్కడికి వచ్చాము అంటాం. కానీ మేము ఎందుకు అడుగుతున్నామంటే నిజాయితీగా మీరు ఓటు వేసినప్పుడు రోడ్లో వెళ్తామంటే కాలకు పట్టుకుని అడగండి, ఎన్నిసార్లు అడగలరా నేను ఒక పని అని చెప్పి తర్వాత చేయకపోతే అడగండి. ఒక పని చెప్తే ఆ పని చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేస్తామన్నా. కాబట్టి మనస్ఫూర్తిగా ఎస్పెషల్లీ మీరు మీరు అందరూ కూడా మీతో పాటు మన వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పి కష్టపడదాం. ఈసారి మనం అధికారంలోకి వస్తున్నాం, మన నెల్లూరు సిటీలో మనం గెలుస్తున్నాం. మీకు ఈరోజు నేను ఎలా ఉన్నానో అదే భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా యాజ్ ఏ బ్రదర్గా మీకు అందుబాటులో ఉంటాను. కష్టపడదాం, ఈసారి మనం గెలుస్తాం. థ్యాంక్ యూ. నమస్తే తల్లి. దారిలో ఆపే ఉన్నాను, 9 ఎల్లుగా ఆశీర్వాదం అంటున్నారు. ప్రజలందరూ కూడా మార్పులు కోరుకుంటున్నారు. మీరు కూడా కొంతమంది చెప్పండి, రాజు గెలుస్తున్న ఆశీర్వదించండి కోరుకుంటా ఉన్నాము. రాష్ట్రం మొత్తం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి 175 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పారు, ఆ ఒక్క అవకాశంతో అందరూ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆయన్ని ఈరోజు ప్రజలందరినీ మిక్సీ వేసి రీమిక్స్ చేస్తూ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. చెత్త పన్ను కానించి, ఇంటి పన్ను కానించి, గ్యాస్ సిలిండర్ కానించి, పెట్రోల్ డీజిల్ ధరలు కానించి, నూనె కానించి, వంకాయ కానించి, మిరకాయ కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి, ఏది కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఎవరి స్థాయిలో వాళ్ళకి అనేక పథకాల రూపంలో మనకి ఇవ్వటం, నెల నెల మనకు తెలియకుండా కరెంటు బిల్లులో ఆ డబ్బులు వెనక్కి తీసుకోవటం, అనేక పథకాల రూపంలో మనకి ఇవ్వటం, నెల నెల ఈ చెత్త పన్ను రూపంలో తీసుకోవటం. ప్రపంచంలో భారతదేశంలో ఎవరు నాకు తెలిసి చెత్త పన్ను వేసినటువంటి డాక్టర్లు లేవు. మీకు మాకంటే మా అమ్మలాగా మీకు వయసులో మీరు ఎంతమందిని చూసుంటారక్క, ఎంతమందిని చూసుంటారు, ఎన్టీ రామారావు కానిచ్చి చూసుంటారు మీ కళ్ళతో. ఎవరైనా ఇటువంటి పరిపాలన చేశారా? ప్రజలకి మంచి పరిపాలనని అందించడానికి పవన్ కళ్యాణ్ గారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మేము 2019లో పోటీ చేశామంట, ఆ రోజు ప్రజలు అప్సైడ్ వెళ్ళిపోయారు. ఈసారి చూడండి అక్క, మీ తమ్ముళ్ళగా పనిచేస్తాము, ఇంట్లో బిడ్డలాగా మేము ఉంటాము. పవన్ కళ్యాణ్ గారిని గాజు చేసుకుంటుంది మనస్ఫూర్తిగా. నమస్తే, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, ఇంటికి తిరుగుతా ఉన్నాం. ఎలక్షన్ టైం ఉంది, కాకపోతే ఏంటంటే ఈరోజు 9వ రోజు, నెల్లూరు అంతా తిరగాలి, 4 రోజులు పడుతుంది. అందుకోసం అందరి ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము. ఈసారి మనం గెలుస్తున్నాం అన్న, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్స్ అన్న. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి.
జీవన ఇంటికి వస్తాం అమ్మా. అందరు గర్వంటాయి. ఆయన ఏం వచ్చి ఫ్రెండ్లు వేసి జనాలు ఎవరు ఫైలు కష్టపడుతున్నారు. మనం మంచి పరిపాలన అన్నలాగా మీ భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఎలక్షన్ లేదు అని మనం ఎందుకు ఏరికినా హడావిడ ఎదురంతా తిరగాలంటే మనం 4 రోజులు ఇది 9 రోజులు మా ఇంటికి వచ్చింది. ఓకే పంపించేస్తాను. ఓకే ఓకే సార్ పంపిస్తున్నాను సార్. తొందరగా పంపించేస్తున్నాను. ఆల్రెడీ 5 గంటలకు చేరు వస్తున్నాను. అదే వీళ్ళు క్యాన్సర్ మంచి పని చేస్తారు. ఇది ఒకసారి తీసుకోండి అమ్మా. పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి వస్తున్నాము. సార్ మనకి ఇవ్వండి అన్న. పోయినసారి గర్వంత ప్యానిక్ వేశారు. సార్ గాజు గ్లాస్ ఇట్లయితే కష్టపడుతున్నాం అన్న. పని చేస్తున్నాం. మా నమస్తే తల్లి. బాగున్నాయి వాటర్ క్వాలిటీ కూడా. నమస్తే తల్లి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాము. నెల్లూరు అంతా తిరగాలంటే మనకు 4 రోజులు అవుతుంది. ఈరోజు 9 రోజు వచ్చాము. మీ ఇంటికి వచ్చాము. ఆశీర్వదించండి. ఏంటి అంటే ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క పరిస్థితులు, స్థితిగతులు మీరు చూస్తూ ఉన్నారు. మీకు తెలియనటువంటి విషయం కాదు. ఎందుకు ప్రతి ఇంటికి నేనే వస్తున్నానంటే 2019లో మనం పోటీ చేసుకున్నాం. ఆ రోజు మా పరిస్థితికి ఒక అవకాశం అనుకున్నారు. ప్రజలందరూ కూడా అవకాశం నిజమే అని చెప్పి వేశారు. కానీ ప్రజలు రాజుబాబుంటే అటువంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు. మేము ఇక్కడ స్థానికంగా నెల్లూరు స్క్రీన్ చేస్తున్నాం. రేపు కూడా మనం విజయం సాధించిన తర్వాత మీకు ఏ పని ఎవరితో పని లేకుండా పని చేస్తాము. ఏ సమస్య అంత కమిటెడ్ గా పనిచేస్తాను. అందరూ ఆశీర్వాదం కోస్తా ఉన్నాం. ఎలక్షన్ టైం ఉందమ్మా. ప్రతి 9 రోజులు నెల్లూరంతా తిరగాలంటే ఒక 4 రోజులు పడుతుందమ్మా. నేనే ప్రతి ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. ఒకసారి మనం 19 ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఆ రోజు ప్రజలందరూ ఒక వైపు చూశారు. ఈసారి ప్రజల్లో ఒక చైతన్య ఒక మార్పు కలిగింది. మనం పూర్తిగా ఆశీర్వదించడం జయతి కష్టపడుతున్నాం. మీ బిడ్డలాగా పనిచేస్తున్నాం. నా పేరు కేతారెడ్డి. మమ్మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పండి. ఈసారి మనం పవన్ కళ్యాణ్ గారు మన ఏపీ స్టేట్కి ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మనం ఇక్కడ మనము మంచి పరిపాలనని ప్రజలకి ఏం కావాలో మనం చేసుకుంటాం. ఎందుకంటే మీలాంటి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. మన భవిష్యత్తు బాగుండాలి అంటే మనం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి. ఇప్పుడు మీటన్నీ సమూహ పార్టీ మంది యూత్ పార్టీ అనమాట. యువర్ యంగెస్ట్ లీడర్స్ అనమాట. రేపు మీరు ఫ్యూచర్ లీడర్స్ అనమాట. ఓకేనా? మీ అందరి కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. మన గుర్తు గాజు గ్లాస్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ని గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్గా ఎవరిని గుర్తుపెట్టుకోవాలా? కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. మా పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా మనం కలుస్తాం. ఓకేనా?
నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఏంద్రా ఇలా హడావిడి ఎలక్షన్ లేవు కదా అని అనుకోబట్టండి. నెల్లూరు అంతా తిరగాలంటే మనకు 2 సంవత్సరం రోజులు పడుతుంది. ఈరోజు 9వ రోజు మన ఇంటికి వచ్చాము. మొన్న మనం 2019లో ఎమ్మెల్యే గారు పోటీ చేశాం. ఈరోజు ప్రజలందరూ ఒక అవకాశం అన్నారు, ఆ ఒక్క అవకాశాన్ని ఇచ్చేశారు. ఈరోజు ప్రజల్లో ఒక మంచి చైతన్యం వచ్చింది, ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆశీర్వదించండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. నేను అన్నలాగా పనిచేస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే ఆ పని చేసి పెట్టాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా నేను మీ అన్నలాగా ఉంటాను. ఖచ్చితంగా ఆశీర్వదించండి. అన్న కూడా చెప్పండి వచ్చిపోయామని. ఆయన నీ పేరేంటి? నీ పేరేంటి? తేజస్విని. ఆయన పేరేంది? తేజస్విని. బాగుంది. భోగ్నేష్ సాయి. అబ్బా, ఆయన నీ పేరు ఏంది? నేను అంత కఠినంగా పెట్టారా? భోగ్నేష్ సాయి. భోగ్నేష్ అంటే అర్థమైందమ్మా. భోగ్నేష్ అంటే అదే అన్నమా. కనుక్కోండి, ఏదో మంచి అర్థం ఉంటుంది భోగ్నేష్ అంటే. ఎందుకంటే రేపు ఆయన ఖచ్చితంగా కొంచెం పెద్ద అయిన తర్వాత వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ భోగ్నేష్ అంటాడు. ఆ భోగ్నేష్ అంటే సాంస్క్రిట్లోంచి ఒక మంచి అద్భుతమైనటువంటి పదం ఉంటుంది. అది ఆయన మీనింగ్ కూడా మనం తెలిసి పెట్టుకుంటే ఆయనకే చెప్పాలి కదా. రేపు మీ ఫ్రెండ్స్ అందరు నీ పేరు కూడా ఖచ్చితంగా షార్ట్ కట్లో పెట్టేస్తారు. భోగ్నేష్ అని పిల్లలేక ఏదో ఒక పేర్లు తమాషా చేస్తా. తమాషా పెట్టేసాను. రాండి అన్న, కూతురు అన్న. అమ్మా పర్వాలేదు అమ్మా, ఇది పట్టు. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి నేనే తెలుస్తున్నా. మన 2019 ఎమ్మెల్యేకి పార్టీ చేస్తే అప్పుడు ఒక అవకాశం ఉన్న జగన్ పెట్టి అందరూ వేసారు. ఈసారి మాకు చూడండి, నిజాయితీ పనిచేస్తా. నేనే ఇంటికి తిరుగుతున్నా. ఇరవై 9వ రోజు కొత్త నెల్లూరు అంతా జరగాలంటే 4 రోజులు పడుతుంది. అందుకోసం అందరితో మాట్లాడుకుంటూ, అందరితో ముఖపరిచయం ఏర్పాటు చేసుకుంటూ, ప్రాంతాలని అర్థం చేసుకుంటూ, కష్టపడతా ఉన్నా లాంటి ఆశీర్వదించండి. ఒకసారి నిజాయితీగా, ఎందుకంటే ఎంతోమందికి ఇచ్చారు అవకాశం, మమ్మల్ని అవకాశం ఉంది. కష్టపడతాం, మీ ఇంటికి వచ్చి అడగతా ఉన్నాం. వాళ్ళు కూడా చెప్పండి, కేతారెడ్డి వినోద్ రెడ్డి అవసరం. నమస్తే తల్లి, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉన్నామమ్మా. ఇప్పుడు ఎలక్షన్ లేవు, కానీ నెల్లూరు అంతా తిరగాలంటే మనకు 4 రోజులు పడుతుంది. ఈరోజు 9వ రోజు మన ఇంటికి వచ్చాము, గడప దొరికాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజున్న పరిస్థితులకి ప్రజలందరూ ఒకవైపు చూశారు. ఈసారి ప్రజల్లో ఒక చైతన్యం కలిగిందమ్మా, ఒక మార్పు కలిగింది. అందరినీ చూశారు, మమ్మల్ని ఒకసారి చూడండి. మీ అన్నలాగా పనిచేస్తాము. ఏ అవసరం ఉన్నా కూడా ఆ పని చేసి పెడతాము. ఈరోజు ఎలాగా మీతో నిబద్ధతతో మాట్లాడుతున్నాం, రేపు కూడా ఇదే నిబద్ధతతో ఉంటాము. ఒకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం తల్లి. మీ పేరేంటి బంగారు? మీ పేరు నాకు రీకాల్ ముస్వీరా. ఓకే, దిస్ ఇస్ కేతారెడ్డి వినోద్ రెడ్డి. ముస్వీరా, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? చిన్న ఆవోజీ రామ్ బోలో నా బోలో మాహిన్ సెకండ్ గుడ్ గర్ల్. నమస్తే, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ప్రతి ఇంటి ఎలక్షన్లు ఇప్పుడు లేవు, కానీ మొత్తం నెల్లూరు రాత్రి కాలంటే మాకు 4 డేస్ పడుతుంది. ఈరోజు 9th డే మన ఇంటికి వచ్చాము. మీ గర్భొచ్చాము, అందరికీ అవకాశాలు ఇచ్చారు. పోయిసారి 2019 మన ఎమ్మెల్యేగా పూజ చేశాము. ఆ రోజు కూడా అందరూ తాను చూశారు. ఈసారి రాజు గ్లాస్ గుర్తుని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాము. అన్నంలాగా పనిచేస్తాము. ఈరోజు ఎంతైతే నిబద్ధతో మేము ఉన్నామో, రేపు కూడా ఏ అవసరం ఉన్నా కూడా, ఏ పని ఉన్నా కూడా చేసుకుంటాము. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ పేరేమి బంగారు? శ్రీ శ్రీయ. ఓకే శ్రీయ, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. బంగారు ఏం చదువుతున్నావు? పార్ట్నర్ సార్. పెద్ద చెప్పు. ఫ్రాడ్ గారు. ఫ్రాడ్ చేసుకుని కృష్ణ పెద్దను మాట్లాడు.
సౌండ్ పెంచాలా? బాగా సౌండ్ ఉంటే కదా క్లాస్లో. నువ్వేనా ఫస్ట్ నువ్వేనా బాధ చెప్తావా? బాధ చెప్తుందమ్మా కొత్త పాపేనా? థ్యాంక్స్ అమ్మ బాయ్. మీరు చేతాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలిసాను. ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, కానీ మనం వెళ్ళిదంతా పెరగాలంటే 400 డేస్ పడుతుంది. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు పబ్లిక్ ఫ్యాన్ వైపు చూశారు. ఆ రోజు ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా ఇదే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజల్లో చాలా చైతన్యం చూపించారు. మార్పు కోరుకుంటున్నాము, మనం ఖచ్చితంగా గెలుస్తాము. మీరు ఆశీర్వదించండి అమ్మా. మీ బ్రదర్లాగా నేను ఉంటాను, ఖచ్చితంగా కష్టపడతాను, పనిచేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాను. ఈసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షణ. అటువంటి పరిపాలనని, ప్రజా పరిపాలనని మనం అందించగలుగుతాం. ఏ సమస్యలను కూడా అన్నీ పరిష్కరించుకోగలుగుతాం. ఇంట్లో పనిచేస్తాం, నేల మీద కూడా పనిచేస్తాం, గాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే మన ఒక కానిస్టేబుల్ ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలంటే దాదాపు ఒక పార్టీలో 10 కోట్లు రూపాయలు ఇవ్వండి, ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ కూడా ఇవ్వండి. అలాంటిది నేను కష్టపడేటటువంటి తత్వాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు నేను అనేక ఉద్యమాలు చేశాను. గ్రౌండ్ లెవెల్లో మన అన్ని విషయాలు ఈ దృష్టికి రాకపోవచ్చు, కానీ అన్నీ అందరికీ కూడా తెలుసు. ప్రజలకి కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి అనేది ఏం చేశారని అవన్నీ చూసి నాకు 19 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారమ్మ. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. అలా అని చెప్పి మేము ఓటుకు నోటు ఇవ్వము. ఎందుకు ఓటుకు నోటు ఇవ్వము అంటే, ఆ నోటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చేసి మీ దగ్గర, అంటే మీరేం కాదు పబ్లిక్ దగ్గర వేయించుకొని ఎవరు న్యాయం చేస్తారండి? ఎప్పుడైతే నిజాయితీగా ఓటు వేస్తారో నిజాయితీగా మేము కూడా కమిటెడ్గా పనిచేసుకుంటే అవుతామండి. మేము ఓటుకి నోటుకు వ్యతిరేకము, ఓటుకి మద్యాన్నం వ్యతిరేకము. నిజాయితీగా ఓటు అడుగుతాము, నిజాయితీగా పనిచేస్తాం. పనిచేయలేనప్పుడు కూడా ప్రజలు కూడా కాలర్ పట్టుకుని అడగగలుగుతారు, తన సమాధానం చెప్తారు. మనస్ఫూర్తి ఆశ్రయించారు. ప్రతి ఇంటి తిరుగుతా ఉన్నాము, అందరూ ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాము. కొన్నిసారి మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము, ఆ రోజు ప్రజలందరూ కూడా అటువైపు చూసేశారు. ఈసారి ప్రజల్లో ఒక చైతన్యం, ఒక మార్పు కలుగుతా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తుంది. మీ అన్నలాగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం ఉన్నా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది. స్థానికంగా మన జీవన్ ఇక్కడ ఉంటాడు. కాబట్టి దయచేసి ఈసారి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఒక అవకాశం ఉంది. ఇది 9వ రోజు మన ఇంటికి వచ్చాము. మీ ఇంటి ముందు నిలబడి అడుగుతా ఉన్నాము. నేనే ప్రతి ఇంటి తిరగాలని చెప్పి తిరుగుతా ఉన్నాను. 400 డేస్ పడుతుంది మనం మొత్తం తిరగడానికి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మనందరికీ చెప్పండి. అందరినీ చూశారు. మరణ సామాన్యులు కూడా ఒక అవకాశం సేపు గొప్ప గొప్ప జాగ్రత్తన్న మెట్ల మీద మన అవసరం. పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటికి తిరుగుతా ఉన్నాము, ప్రతి ఒక్కరిని ప్రాధాయపడతా ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్ లేవు, కానీ నేనే ప్రతి ఇంటికి రావాలి. మొన్న 2019లో మనం పోటీ చేసామమ్మా ఎమ్మెల్యేగా. ఆ రోజు ప్రజలు ఒకవైపు చూశారు, జగన్ రెడ్డి ఒక అవకాశం ఉన్నారు, నిజంగా అవకాశం ఇచ్చారు. మేము ప్రజలకు ఏం చెప్పినా అర్థం కాదు ఆ టైంలో. ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం కలిగింది, ఒక మార్పును కోరుకుంటున్నారు. అందరినీ చూశారమ్మా, మమ్మల్ని ఒకసారి చూడండి. నిజాయితీగా పనిచేస్తాం, మీ తమ్ముడిలాగా పనిచేస్తాం, కష్టపడతాను.
స్ఫూర్తిగా ఆశీర్వదించారు. కేతారెడ్డి వినోద్రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ఈ తిండి తిరుగుతా ఉన్నాం, ప్రతి ప్రాంతానికి వస్తాం, ఏదో తొమ్మిదో రోజు ఉన్నాం, నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం నేనే తిరగాలని, ప్రతి ఒక్కరిని ప్రాధాయపడాలని 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజుల్లో పరిస్థితి ప్రజలందరూ ఒక వైపు చూశారు. ఈరోజు ప్రజల్లో ఆ చైతన్య మార్పు కోరుకుంటున్నారు. మీరు కూడా పెద్దవాళ్ళు, అందరినీ చూశారు. అలాంటి సామాన్యులు కూడా అవకాశం ఇవ్వండి. నిజాయితీగా కష్టపడతాం, నిజాయితీగా పనిచేస్తాం. ఈ ప్రయాణం కూడా హంగు ఆర్భాటంతో చేయలేదు. రామనమ్మ వెనకాల ఎక్కువ మనసు అయినా బాగున్నాను అనుకుని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ప్రతి ఒక్కరితో మనమే మాట్లాడాలి. మనకు తెలియని విషయాలు కూడా అడిగి తెలుసుకోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే వాటిని రాసుకోవాలి. అన్నీ నీట్గా ఒక్కొక్క పోటీ కౌంట్ చేసుకుంటూ వెళ్తాము. అది మాత్రం ఒకసారి చూడండి, ఒక మార్పు అనేది వస్తే రాజకీయ వ్యవస్థలు కూడా మాట వినకుండా వెళ్ళిపోయాము. ప్రజలు ఈ ఒక్కసారి ఆ మార్పు చూపిస్తే కానీ రాజకీయ పార్టీని మాట వినండి. రేపు నేను తప్పు చేసినా కూడా మీకు ముందుగానే చెప్తున్నాను, నెక్స్ట్ వెంటనే చేంజ్ చేయండి. నిజాయితీగా పనిచేస్తేనే ఉండిచ్చండి అమ్మా, ఎవరినైనా కూడా అమ్మా. నేను నిజాయితీగా పనిచేస్తాను, మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అమ్మా. ఇంటికి వచ్చి నేను ఆశీర్వాదాలు ప్రతి ఇంటికి తిరుగుతాం అమ్మా, పూర్తిగా ఆశీర్వదిస్తాను. నిజాయితీగా పనిచేస్తాను.